రోజున పదుల సంఖ్యలో సిఐడి అధికారులు హైదరాబాద్కు వెళ్లి మరీ అరెస్ట్ చేస్తారా కస్టడీలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని అధికారులు దాడి చేశారు ఎవరు ఫిర్యాదు చేయకుండానే కేసు నమోదు చేస్తారా ఇదంతా కావాలని చేసిన కుట్ర పగ తీర్చుకోవడానికే ఈ ప్రయత్నమంతా ఇలా రఘురామ అరెస్టుపై ఎదురవుతున్న ప్రశ్నలు అందుకు ప్రతిగా ప్రభుత్వం పైన ప్రభుత్వాధినేత మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా వర్గ రాజకీయాలు చేస్తారా ప్రజల్ని తన మాటలతో రెచ్చగొడతారా కౌంటర్ ప్రశ్నల్ని సంధిస్తున్నారు ఇలా పోటాపోటీ వాదనలు ఏపీతో పాటు తెలంగాణలోనూ రఘురామ ఎపిసోడ్ మీద హాట్ చర్చలు సాగుతున్నాయి ఇదిలా ఉంటే తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ కేసులో ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది అందులో రఘురామ చేసిన దారుణమైన నేరాల పరంపరను ఏకరవు పెట్టింది ఆయనపై ఫిర్యాదు రాకుండానే కేసు ఎందుకు నమోదు చేసిందో చెప్పే ప్రయత్నం చేసింది కస్టడీలో ఉన్న ఆయనపై దాడి ఆరోపణలకు సమాధానం ఇచ్చింది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించింది ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూసినట్లయితే వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలను పెంచేందుకు ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడానికి ఎంపీ రఘురామ నిరంతరం ప్రయత్నం చేశారు ఆయన ప్రకటనల్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే రాజద్రోహం నేరం క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం పార్లమెంటు సభ్యుడితో పాటు ప్రతి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్వతంత్ర హక్కు ఉంటుంది ఆ హక్కును శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉపయోగించడానికి వీల్లేదు భావ ప్రకటన స్వేచ్ఛలోనే శాంతి భద్రతలకు భంగం కలిగించరాదన్న విషయం అంతర్గతంగా ఉంటుంది ఒకటి రెండు సార్లు పొరపాటుగా ప్రకటనలు చేయలేదు ఉద్దేశపూర్వకంగా పలువురు వ్యక్తులతో కలిసి కుట్రపూరితంగా రాష్ట్రంలో కులాలు మతాల ఆధారంగా చి చిచ్చుపెట్టి అశాంతిని పెంచే ప్రయత్నం చేశారు ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రాజేసేలా వివిధ తరగతులు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు రఘురామ వ్యాఖ్యలు ప్రకటనలు ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టేలా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే చర్చకు పూనుకున్నాం జుడిషియల్ కస్టడీలో ఉండేగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా వెనక్కి తగ్గలేదు తన పాదాలపై పోలీసులు కొట్టినట్లుగా చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా చేశారు కస్టడీలో ఎంపీని చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవం అదే నిజమై ఉంటే ప్రభుత్వం పిటిషనర్ను వైద్య పరీక్షకు పంపడానికి అనుమతి ఇచ్చి ఉండేదే కాదు తన అరెస్టుకు వ్యతిరేకంగా ఒక భ్రాంతిని క్రియేట్ చేయడానికి ఆయన అలా చేశారు ఎవరో వచ్చి కంప్లైంట్ చేసే వరకు ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఎదురు చూడాలని చెప్పే హక్కు పిటిషనర్కు లేదు పోలీస్ శాఖ పూర్తి నిష్పాక్షికంగా పనిచేస్తోంది తనపై రాజకీయ కారణాలతోనే చర్యలు తీసుకుంటున్నారన్న పిటిషనర్ ఆరోపణల్లో నిజం లేదు ఎంపీ ప్రకటనలు విధ్వంసకర ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన తరువాతే పోలీస్ శాఖ ఆయనపై చర్యల్ని షురూ చేసింది ఎంపీ ప్రవర్తనతో పాటు కుట్రదారుల పాత్రను విచారించాల్సి ఉంది అందువల్ల రఘురామను పోలీస్ కస్టడీకి ఇవ్వాలి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన తరువాత అంబులెన్స్లో వెళ్ళనని తన సొంత వాహనంలోనే వెళతానని పట్టుబట్టారు కోర్టు నిర్దేశించిన గడువు నేపథ్యంలో పోలీసు అధికారులు వారి డిమాండ్ అంగీకరించక తప్పలేదు వాహనంలో బయలుదేరిన తర్వాత తన పాదాలని మీడియాకు చూపుతూ మొత్తం ప్రక్రియను హాస్యాస్పదంగా మార్చారు